అయ్యా బాబోయ్, ఇన్ని వెరైటీసా, దారుణం అక్క. ఎప్పుడైనా తమ్ముడు కోసం చేసావా? బరా చేయవు. అవికి, నువ్వు కలకటాలో ఏం చేస్తున్నావు? అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయ్యాను. బిజినెస్? ఏం బిజినెస్? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. అంటే ఏసేటాలు దించేటాలు. మనుషులా? సామాన్లు. అర్థం కాలేదు సినోడా. ఏం లేదు బాబాయ్, బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తాం. వాటిని రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి, అంతే. అక్కడేం గొడవలు పెట్టుకోవట్లేదు కదా? నాకేం గొడవలు ఉంటాయి అన్నయ్య? అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరామ్, లోపల రామరామ్ అనుకుంటాం. అవును, ఈ పనులన్నీ చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు? 75,000 ఇస్తారు. అంతేనా? ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మారల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ చేసింది చాలు, ఫోన్ చేయండి, లేదంటే చల్లారిపోతుంది. హలో, చేపల కర్రీ బాగుందా? ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వదిన. ఇవన్నీ మీ వదిన వండిన స్పెషల్ వంటలు రా, బయట ఎక్కడ దొరకవు. వదించేది వంట ఇంటికి పరిమితం కాకూడదు అన్నయ్య. ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం. అంటే యూట్యూబ్ లో పెడతావా? జొమాటోలో స్విగ్గీలోనే పెట్టాలి. యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుంది బొక్క? ఒరే తొక్క, యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా? మనీ, నేమ్, ఫేమ్, వంట తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు, నేర్చుకున్నోళ్ళు, నేర్చుకున్నోళ్ళు, ప్రపంచంలో తెలుగులు మొత్తం చూస్తారు. వదిన ఆటోమేటిక్ స్టార్ అయిపోతుంది. బాబు, నాకు స్టార్ అక్కర్లేదు, నేను మా ఆయన వెనుకుంటాను, అది చాలు నాకు. ఎప్పుడు అన్న వెనకలు ఏం నిలబడతావు వదిన? ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు, అప్పుడే నువ్వు బయట అందరికి తెలిసేది. వదిన వంటకు సంబంధించి నువ్వు ఏం చేసినా నేను నీకు ఫుల్ సపోర్ట్ రా. ఈ ఎంకరేజ్మెంట్ చాలన్నయ్య, రేపైన మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం. వదిన నువ్వు ఇంకేం మాట్లాడుకో, మొత్తం ఫిక్స్ అంతే. అన్నం తిందా ముందు, అంతే ఆకలవుతుంది. ఏంటి? అవును బాస్, ఎలా తెలిసిందో గానీ మీరు ఇక్కడ లేరు తెలుసుకుని మన కాలీ గట్ మీద అటాక్ చేశారు బాస్. మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్. వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది. రే, అలాగని జరిగిందనుకో లైఫ్ లో నాకు ఫ్యామిలీ ఉండదురా. తెలుసు బాస్, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎస్ బాస్. చూడు, నేను హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. భైరవిని రేపు రమ్మని చెప్పాను, తనతో పాటు మీరు కూడా వచ్చేయండి. అప్పటిదాకా గుప్తాన్ని అన్ని విషయాలు చూసుకోమని చెప్పు. ఓకే బాస్. ఏంటన్నయ్య, ఇంకా పడుకోలేదా? లేదురా, నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది. ఇన్నాళ్ళకి నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా. ఆ రోజు నిన్న ఉన్న మాటలకి నీకేమైనా కోపం ఉంటే క్షమించరా. చిచీ, ఏంటన్నయ్య మాటలు? భయం వేసిందిరా, అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో, నీకేమవుతుందో అని. ఇవాళ నువ్వు ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా మారిపోయి ఇంటికి వస్తే ఎంత సంతోషం ఉందో చెప్పలేను. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, నువ్వు పెట్టిన ఒక్క సుఖీబో హోటల్ ఈరోజు చైనా హోటల్స్ అని అంటగా, సెంట్రల్ గవర్నమెంట్ నీకు అవార్డు కూడా ఇచ్చిందంట. నేషనల్, ఇంటర్నేషనల్ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంట కదా. జర్నీ చాలా చెప్పిందన్నయ్య నీ గురించి. ఇంకేం చెప్పింది? అంతే చెప్పింది, ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఏం లేదు, ఏం లేదు. అలసిపోయి ఉంటావు, గుడ్ నైట్, పడుకో. సరే అన్నయ్య. నా ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చెయ్యలేదంట? చెయ్యను కూడా. ఓకే సార్. నీ ప్రోడక్ట్లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను. ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్, సోషల్ సర్వీస్ కాదు. నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు, ఏ బిజినెస్కైనా చేసేవాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను. సుఖీ భవ, హోటల్ పెట్టి చేస్తున్నావుగా, చేసుకో. మేము అడ్డం పడలేదే. దో ఆర్గానిక్ పంటలు, ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకుని కూర్చుంటే దా ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు, అవార్డులు వస్తాయేమో కానీ వ్యాపారంలో డబ్బులు రావు. ఈ దేశంలో 147 కోట్ల ప్రజల ఆరోగ్యం,
నేను పెట్టే సంతకంలా ఉంది. వాళ్ళ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు. ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను. రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం. నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్గా ఉంటాయి. నేను రెడీ. నా ప్రెమిసెస్లో ఎటువంటి కల్తీ ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. ఏంటలా ఉన్నారు? భువనేశ్వరి, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏమి తమ్ముడికి తెలియకూడదు. నేను మళ్ళీ వాడిని దూరం చేసుకోలేను. బాబాయ్ కూడా చెప్పు. రాత్రి మాతో కిడ్స్ రూమ్ లో పనుకున్నావు కదా, పొద్దున్నే బెడ్రూమ్ కి వెళ్ళిపోయా. మా పాప? మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్నది తేడాగా ఉంది. పోరి మీ బండబడ నా పేరట తెలుసు మీకు? పేరే కదండి, మీ గురించి అన్ని తెలుసు. మీ కాళ్ళు ఎప్పుడు ఉన్నాయి? తగినయా? ఎప్పుడో పోయిండ్లా మోకాళ్ళు ఎప్పుడున్నా నీకే తెలుసు. చూడ కదా ఏదో ఉంటుందని. ఎవరు వీళ్ళు? బాబాయ్ బాబాయ్, వదిన వంట ప్రోగ్రామ్ షూట్ చేయడానికి కలకట్టా నుంచి పిలిపించా. అట్టనా? మరి సెప్ సౌండ్లా. పోండి లోపల పోండి. ఓకే. తన పేరు భైరవి, యూట్యూబ్ లో ఫేమస్ సెలబ్రిటీ. వదిన వంటల ప్రోగ్రామ్ షూట్ చేయడం కోసం పిలిపించా. మీ డైరెక్టర్, కెమెరామెన్. కెమెరామెన్ సార్. డైరెక్టర్, నేను కెమెరామెన్ సార్. వీళ్ళు నా ఫ్రెండ్స్ అజ్జు విజ్జు. బాస్? అదేంట్రా నువ్వు ఫ్రెండ్స్ అంటున్నావు, వాళ్ళు బాస్ అంటున్నారేంటి? బాస్ కాదు సార్, బాక్స్. లెన్స్ బాక్స్ సార్, పిక్చర్ల లెన్స్ బాక్స్. సరే సరే, వంటల ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి. మా ఆవిడ వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి. నీకేం కావాలో మొహోటం లేకుండా అడగండి. నాకు మీ తమ్ముడు కావాలి. అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అని. పాపా, నేను నెక్స్ట్ టైం రావచ్చా? లెట్ మీ నో వేర్ షుడ్ ఐ స్టే. ఎయిట్ అన్నా? ఇంట్లో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది. తీరింది జనని. అమ్మా, అమ్మాయికి రూమ్ చూపించు. అలాగే అమ్మా, కమ్ విత్ మీ. థాంక్యూ సర్. ఫస్ట్ రూమ్ గెలి ఫ్రెష్ అప్ అవ్వండి. పదండి పద. ఇల్లంతా షూటింగ్ లొకేషన్ లాగా ఉంది, చాలా బాగుంది. మీ రూమ్ పైన రా. రే, ఇక్కడ నుంచి వ్యూ బాగుందిరా. మన రూమ్ పైన అంటరా? అరే వాష్రూమ్ అర్జెంట్ రా. నా కూడా వాష్రూమ్ అర్జెంట్. రే, ఎందుకు రా? రేపు కంకారు, వాష్రూమ్ అర్జెంట్ చెప్పారు కదా. నాకు అర్జెంట్ చెప్పారు కదా, నాకు అర్జెంట్ రా. ఇందులో చూపించడానికి ఏమి లేదండి, ఇది జస్ట్ వైలెన్. చూపించండి. అరే లిల్లీ, ఇది ఫ్రెంచ్ వైలెన్, సిసిలో స్పెషల్ ఎడిషన్, వెరీ కాస్ట్లీ. ఎక్కడ పడితే అక్కడ బయట తీయకూడదు. వాయించి చూపించొచ్చుగా. ఇప్పుడే కదండి వచ్చాడు, ఫ్రెష్ అయ్యి వచ్చి వాయిస్తాడు. ఒకసారి నీ వైలెన్ చూపిస్తే ఏమవుతుంది? అందులో ఏమైనా బాగున్నాయా? గన్ ఉంది.
జనన్. Oh my god, your sense of humor is so vibrating. మీరేలే జలకాలడండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. వాడు వైబ్రేటింగ్ అంటే చూడండి రా, లేకపోతే రూమ్లోకి వెళ్ళిపోవు. మీరు బరే టైంకి వస్తారండి, విన్నే చెప్తాను మీ పని. ఒకసారి ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకండి? ఆడు అక్కే పక్కే అంటే బ్యాంక్ కటింగ్ తెసా అంగే ఉండిమే.